హలో ఆల్ తెలుగు వారి అభిమాన తార సమంతా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఈమె విడాకుల వ్యవహారం తర్వాత నుంచి ఎప్పటికప్పుడు ఏదో ఒక అంశంపై వార్తల్లో నిలుస్తూ వస్తోంది ఇటీవల మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నానంటూ ప్రకటించి అందరికీ ఒక్కసారిగా ఆశ్చర్యాన్ని కలిగించింది ఈ విషయం తెలిసి అటు సెలబ్రిటీలు ఇటు అభిమానులు అందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు అయితే రీసెంట్గా సమంత విషయం ఒకటి మళ్ళీ తెరపైకి వచ్చింది తజగా సమంత నటించిన చిత్రం శాకుంతలం ఈ సినిమా ఈవెంట్లో స్టేజ్పై కంట తడిపెట్టుకోవడం కూడా బాగా వైరల్ అయింది దీంతో మరోసారి వార్తల్లో నిలిచింది ఇది ఇలా ఉండగా తజగా సమంతకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా ఆమె మరొకసారి వార్తల్లో నిలిచినట్లుగా తెలుస్తోంది తమిళనాడులోని దిండికల్ జిల్లాలోని పళని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో సమంత ప్రత్యేక పూజలు జరిపారు ఈ సందర్భంగా కొండ మీద నుంచి పై మెట్టు వరకు మెట్టు మెట్టుకు కర్పూర హారతి వెలిగించారు సమంత అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని పళని సుబ్రహ్మణ్యస్వామికి సమంత ప్రత్యేక పూజలు జరిపిందని సమాచారం ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా నెట్టింటా వైరల్గా మారుతున్నాయి ఇదిలా ఉండగా సమంత నటించిన తాజా చిత్రం శాకుంతలం ఈ సినిమా ఏప్రిల్ పద్నాలుగో తేదీకి విడుదలకు సిద్ధంగా ఉంది నిజానికి ఈ సినిమా ఫిబ్రవరి పదిహేడో తేదీన విడుదల కావలసి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా వేశారు ఈ సినిమాతో పాటుగా విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషీ సినిమా అలాగే హిందీలో సిటోడల్ అనే ఒక వెబ్ సిరీస్లో కూడా నటిస్తోంది మొత్తానికైతే దేవుడి ఆశీస్సులతో సమంత త్వరగా ఆరోగ్యంగా తిరిగి రావాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారు